గుడ్ మార్నింగ్. బ్యాంకులు బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం గురించి తెలుసుకుందాం. బ్యాంకులు అంటే మనకు సాధారణంగా తెలిసినంత వరకు సాధారణ అర్థం ప్రజల నుండి పొదుపులను స్వీకరించి అవసరమైన వారికి రుణాలను అందజేసే వ్యవస్థలను బ్యాంకులు అంటారు. వ్యక్తులు వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలు లేదా వృత్తులను చేపట్టడం ద్వారా ఆదాయాలు పొందుతారు. ఆదాయంలో కొంత వినియోగం చేస్తారు, వినియోగం పోగా మిగిలిన దాన్ని పొదుపు అంటాము. ఇలా ప్రజల నుండి ఉత్పన్నమైనటువంటి పొదుపులను సమీకరించి అవి అవసరమైన వారికి రుణాలను అందజేసే ఈ సంస్థాగత నిర్మాణాలను లేదా వ్యవస్థలను బ్యాంకులు అంటారు. బ్యాంకు అనేటటువంటి ఈ ఆంగ్ల పదం ఆవిర్భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంకు అంటే నది ఒడ్డు లేదా బల్ల అని అర్థం. ఇది బాంకే అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి లభించింది. పారిశ్రామిక విప్లవం జరిగే రోజులలో ఇంగ్లాండ్లోని థేమ్స్ నది ఒడ్డున అప్పులు ఇచ్చేవారు బల్లపై నాణ్యాలు ఉంచుకొని సిద్ధంగా ఉండేవారట. అక్కడికి అప్పులు అవసరమైన వాళ్ళు కూడా వచ్చేవారు. ఇలా ఈ బల్లపైన ఉండటం ఒకటి, తర్వాత నది ఒడ్డు కావటం ఒకటి, ఈ కార్యకలాపాలకు అంటే అప్పులు ఇచ్చి అప్పులు తీసుకునేటటువంటి ఈ కార్యకలాపాలకు క్రమంగా ఈ బ్యాంక్ అనేటటువంటి పదము అలా దానికి ఆ కార్యకలాపానికి వనగూరడం అంటే లేదా ఆ కార్యకలాపానికి ఆ పేరు రావటం జరిగింది. ఇక నది ఒడ్డు బల్ల అనే ఈ పదాలు రుణాలు ఇవ్వడం తీసుకోవడం వంటి కార్యకలాపాలకు ఆపాదించడం వలన దీనికి బ్యాంక్ అనే పేరు వచ్చింది. ఇక బ్యాంకులకు పూర్వీకులు అయితే ఈ బ్యాంక్ అనేటటువంటి ఈ బ్యాంకింగ్ కార్యకలాపానికి ఆధునిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు పూర్వం కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని వృత్తులు బ్యాంకులకు పూర్వీకులుగా మనం చెప్పవచ్చు. వాళ్ళలో వర్తక వ్యాపారులు. వ్యాపారులు వర్తకంలో సాధారణంగా సరుకును అప్పిచ్చేవారు. అప్పిచ్చినప్పుడు ఆ అప్పుకు సంబంధించి రసీదులు రాయటం, ఆ రసీదుల ప్రకారం అప్పును తిరిగి చెల్లించటం, ఇట్లా వర్తక వ్యాపారులు ఈ బ్యాంకులకు పూర్వం అంటే పూర్వీకులుగా మనం చెప్పవచ్చు. ఇక వడ్డీ వ్యాపారులు. వడ్డీ వ్యాపారులు మనం నేటికి ఇప్పటికీ చూస్తుంటాము. పూర్వకాలం నుండి కూడా వడ్డీ వ్యాపారులు బ్యాంకులకు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి విధులని నిర్వర్తించేవాళ్ళు. వాళ్ళు సొంత నిధుల నుంచి కానీ, ఇతర నిధుల నుంచి కానీ, లేదా సొంత నిధులు మరియు ఇతర నిధుల నుంచి నిధులను సమీకరించుకొని వారు అవసరమైన వారికి అప్పులు ఇస్తూ ఉండేవారు. అందువలన బ్యాంకులకు వడ్డీ వ్యాపారులను కూడా పూర్వీకులుగా చెప్పవచ్చు. తర్వాత కంసాలి స్వర్ణకారులు, గోల్డ్ స్మిత్స్. ఇక్కడ కంసాలీలు లేదా స్వర్ణకారులు స్వర్ణ ఆభరణాలను తయారు చేస్తూ వారు బ్యాంకింగ్ కార్యకలాపాలకు వారు కూడా పూర్వీకులుగా మనం చెప్పవచ్చు. అంటే వస్తువును హామీగా ఉంచుకొని అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇట్లా బ్యాంకులకు పూర్వీకులుగా వర్తక వ్యాపారి, వడ్డీ వ్యాపారి, కంసాలి, స్వర్ణకారులను మనం వీళ్ళను పూర్వీకులుగా చెప్పవచ్చు. ఇక బాబిలోనియన్ నాగరికతలు. నాగరికతలో ప్రధానంగా మనకు ప్రాచీన నాగరికతల్లో బాబిలోనియన్ నాగరికత ఒకటి. ఈ బాబిలోనియన్లు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే బ్యాంకులు, బ్యాంకు పత్రాలను ఉపయోగించారు అని మనకు చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇక అతి ప్రాచీన వాణిజ్య బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ వెనిస్. ఇది 1157వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇక బ్యాంకులు రకాలను పరిశీలించినట్లయితే బ్యాంకులు ప్రధానంగా బ్యాంకులన్నిటికీ ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు మూలాధారం కేంద్ర బ్యాంకు. ఇక్కడ కేంద్ర బ్యాంకు తర్వాత మనకు వాణిజ్య బ్యాంకులు ప్రధానమైనవి. వాణిజ్య బ్యాంకులతో పాటు ఇక్కడ సహకార బ్యాంకులు, తర్వాత అభివృద్ధి బ్యాంకులు, ఎగుమతి బ్యాంకులు అనేవి మనకు ప్రధానమైనటువంటి బ్యాంకుల వర్గీకరణ. వ్యాపార దృక్పథంతో నిర్వహించబడేటటువంటి బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటాము. ఇవి మనం ఆధునిక కాలంలో చూస్తున్నటువంటి
ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐసిఐసిఐ లాంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు అయితేనేమి, ఇవన్నీ వాణిజ్య బ్యాంకులు. అంటే ఇవి వ్యాపార దృక్పథంతో లాభోద్దేశంతో నిర్వహించబడుతూ ఉంటాయి. ఇక రెండవది సహకార బ్యాంకులు. ఒక నిర్దేశిత లక్ష్యము లేదా ప్రయోజనం కోసం కొంతమంది వ్యక్తులు ఒక సంఘంగా ఏర్పడి తమలో తాము పొదుపులను సమీకరించుకొని మూలధనంగా స్థిరీకరించుకొని తమలో తామే అప్పులు ఇచ్చుకుండేటటువంటి సంఘాలను సహకార సంఘాలు, వాటితో ఏర్పడేటటువంటి బ్యాంకులను సహకార బ్యాంకులు అంటాము. ఇవి లాభాపేక్షతో కాకుండా తమ సంఘంలోని వ్యక్తుల ప్రయోజనాలను చేకూర్చే ఉద్దేశంతో ఇవి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ అభివృద్ధి బ్యాంకులు. అభివృద్ధి బ్యాంకులు ఆర్థిక కార్యకలాపాల్లో నిర్ణీతమైనటువంటి ఆర్థిక కార్యకలాపానికి అప్పు ఇవ్వడం కోసం లేదా రుణాలను ఇవ్వడం కోసం ఏర్పడే బ్యాంకులను మనం అభివృద్ధి బ్యాంకులు అంటాం. ఈ అభివృద్ధి బ్యాంకులు మరలా రెండు రకాలు. ఇవి వ్యవసాయ బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు. వ్యవసాయానికి రుణాలను ఇచ్చేటటువంటి బ్యాంకులను వ్యవసాయ బ్యాంకులు అంటాము. ప్రధానంగా మనకు నాబార్డు వ్యవసాయ బ్యాంకులకు అత్యున్నతమైనటువంటి బ్యాంకు లేదా అపెక్స్ బ్యాంక్. ఇక పారిశ్రామిక బ్యాంకులు మనకు పారిశ్రామిక రంగానికి అవసరమైనటువంటి రుణాలను ఇచ్చేటటువంటి బ్యాంకులను లేదా విత్తాన్ని అందజేసే బ్యాంకులను పారిశ్రామిక బ్యాంకులు అంటాము. 1948లో స్థాపించబడినటువంటి ఎఫ్సిఐ అండ్ ఐఎఫ్సి, ఇది భారత పారిశ్రామిక విత్త సంస్థ. తర్వాత 1955లో ఏర్పాటు చేయబడినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్. 1952లో ఏర్పాటు చేయబడినటువంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అంటే రాష్ట్ర పారిశ్రామిక విత్త సంస్థలు. అదేవిధంగా 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఐడిబిఐ, ఇలాంటివి పారిశ్రామిక బ్యాంకులకు ప్రధానమైన ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక తర్వాత ఎగుమతి దిగుమతి బ్యాంకులు. ఎగుమతి దిగుమతులకు ప్రధానంగా విదేశీ వ్యాపారంలో ఎగుమతులు దిగుమతులకు అవసరమైనటువంటి రుణాలను అందజేసే బ్యాంకులను లేదా ఎగుమతి దిగుమతులకు అవసరమైనటువంటి సంస్థాగతమైనటువంటి రుణాలను ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులను మనం ఎగుమతి దిగుమతి బ్యాంకులు అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఎగ్జిమ్ బ్యాంక్, భారతీయ ఎగుమతి దిగుమతి బ్యాంక్ అనేది ప్రధానమైన ఉదాహరణ. ఇది భారతదేశంలో బ్యాంకులు రకాలు. ఇక తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం. బ్యాంకింగ్ ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే మనకు బ్యాంకింగ్ వ్యవస్థ ఒకే విధంగా లేదు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణంలో మనం వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇది మొదటిది బ్రాంచ్ బ్యాంకింగ్. ఒక ప్రధానమైనటువంటి బ్యాంకు స్థాపించబడి దానికి దేశవ్యాప్తంగా బ్రాంచులు లేదా శాఖలు ఏర్పాటు చేయబడితే అటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ అని పిలుస్తాము. ఉదాహరణకు భారతదేశంలో మన బ్యాంకింగ్ వ్యవస్థ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఉదాహరణకు ఎస్బీఐ ముంబైలో దీని కేంద్ర కార్యాలయం ఉంటుంది. దీనికి శాఖలు దేశవ్యాప్తంగా ఉంటాయి. అదేవిధంగా అన్ని బ్యాంకులకు కేంద్ర కార్యాలయం లేదా ప్రధానమైనటువంటి బ్యాంకు ఒక చోట, దాని శాఖలు దేశవ్యాప్తంగా లేదా విదేశాల్లో కూడా విస్తరించబడి ఉంటే దాన్ని బ్రాంచ్ బ్యాంకింగ్ అని వ్యవస్థ అని పిలుస్తాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశము. ఇక రెండవది యూనిట్ బ్యాంకింగ్. ఒక బ్యాంకు స్థాపించబడి దానికి ఎటువంటి బ్యాంకులు బ్రాంచులు లేకపోతే దాన్ని యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ అని పిలుస్తాము. ఇది మనము దీన్ని ఇటువంటి యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలను మనం అమెరికా దేశంలో గమనించవచ్చు. ఇక సామూహిక బ్యాంకింగ్. కొన్ని బ్యాంకులు ఒక సంస్థ పరిధిలోకి వచ్చి ఒక ఏజెన్సీ పరిధిలోకి వచ్చి అవి బ్యాంకింగ్ కార్యకలాపాలను ఉమ్మడిగా నిర్వహిస్తూ ఉంటే వాటిని సామూహిక బ్యాంకింగ్ వ్యవస్థ అంటాము. ఇది కూడా అమెరికా దేశంలో ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను మనం గమనించవచ్చు. ఇక చైన్ బ్యాంకింగ్ వ్యవస్థ, గొలుసు బ్యాంకింగ్ వ్యవస్థ. ఇక్కడ
గొలుసు బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధానంగా బ్యాంకులు కొన్ని కలిపి ఒక గొలుసులాగా ఏర్పడతాయి, అంటే ఒక చైన్ లాగా ఏర్పడి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటి గొలుసు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మనం అమెరికాలో మనం గమనించవచ్చు. ఇక అనురూప బ్యాంకింగ్ వ్యవస్థ, ఒక బ్యాంకు ఉండి దానికి కరస్పాండెంట్ బ్యాంకుగా ఇంకొకటి ఉండి దాని ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే అటువంటి బ్యాంకును అనురూప బ్యాంకింగ్ వ్యవస్థ అని పిలుస్తాము. ఇది బ్యాంకులు అంటే అర్థము. మరియు బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో బ్యాంకింగ్ రంగము మరియు బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణంలో ఉన్నటువంటి రకాలు. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.